ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ దత్త ఆడియోస్ గురుదేవ దత్త ఆడియోస్ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ మహారాజ్ కి జై శ్రీ గజానన్ మహారాజ్ జై శ్రీ గజానన లీలామృతం ఇరవై ఏడవ రోజు పారాయణమండి ఈరోజు మనం రెండు కొత్త కథలు విందాము స్వామివారి శ్రీ నరసింహస్వామి ఎదుట గజాననుల ప్రత్యక్షం ఒకట ఆశ్రమంలో విచిత్ర లీల శ్రీ స్వామి తమంత తామే గురుబంధువైన శ్రీ నరసింహస్వామిని చూడాలనిపించి ఆ కోట్కు దగ్గరలో ఉండే ఆశ్రమం ముందర ప్రత్యక్షమైనారు నరసింహస్వామి శ్రీ గజానల దర్శనంతో అపారంగా సంతోషించారు ఆదరించారు ఆహ్వానం తెలిపి ఆశ్రమంపై కూర్చోమన్నారు కొందరు సామాన్య భక్తులు అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యము ఆనందము ముప్పి కొనగా శ్రీ స్వామికి పాదాభివందనం చేశారు శ్రీ నరసింహ స్వామిజీ పండ్లు కాయలు నారకేలము అన్నీ సమర్పించేందుకు అమర్చుకుంటున్నారు శ్రీ స్వామి గజానలు అంతలో ఎదురుగా ఉన్న నూతిగట్టుపై కూర్చొని కాళ్ళు నూతిలోకి వేశారు అది చూచి అక్కడున్న భక్తులు కంగారు పడ్డారు నరసింహజీ చూచి స్వామి స్వామి ఏం చేస్తున్నారు ఆత్మబంధు రండి ఈ ఫలహారములు తీసుకోండి అని పిలిచారు మహారాజు వారు ఇలా అన్నారు ఈ నూతిలో గోదావరి యమున భాగీరథి జలాలు వచ్చి మీ కోసం ఆశ్రమాన్ని పవిత్ర పవిత్రీకరిస్తున్నాయి కదా ఇంకా ఏమైనా తీద జలాలు ఉన్నాయా అని నన్ను కూడా పవిత్రీకరించమని ప్రార్థిస్తున్నాను మీరైతే రోజు ఈ పవిత్ర జలాలలో స్నానం చేస్తున్నారు మరి అవి నన్ను కూడా పునీతిని చేయాలి కదా అవి పైకొచ్చి నన్ను స్నానం చేయించే వరకు నేను ఇక్కడ నుండి కదిలేది లేదు అని అలాగే నూతి మీదనే కూర్చున్నారు ఏమిటో అర్థం కాని భక్తులు అలాగే చూస్తూ విస్తుపోయి నిలబడ్డారు కానీ శ్రీ గజాననుల మహిమ తెలిసిన నరసింహ స్వామి హే బంధు నీవు ఆహ్వానిస్తే ఆ నదీమ తల్లులు రాకేం చేస్తారు తల్లులు బిడ్డలకు స్నానం చేయించకుండా ఎలా ఉండగలరు అంటూ ఆయన కూడా గజాననులతో కంఠం కలిపి ప్రార్థించారు ఓ నదీమ తల్లులారా రండి ఈ దీనులకు కరుణించండి మీ పవిత్ర జలాలతో స్నానం చేయించండి అని ప్రార్థిస్తుండగానే వింతగా బావిలోని నీరు ఊబికి ఊబికి అందరూ చూస్తుండగానే పైకి చిమ్ముతూ శ్రీ గజాననులను అభిషేకిస్తున్నాయి శ్రీ నరసింహస్వామి కూడా ఆనందపర్వసులై ఆ నీటికి దగ్గరగా వెళ్ళి స్నానం చేశారు అక్కడున్న వారందరినీ స్నానం చేయండి అని ఆదేశించారు కొందరు స్నానం చేశారు కొందరు తలపైన నీళ్లు చల్లుకున్నారు శ్రీ స్వామి గజాననులు యువతలకి రాగానే బావిలో నీరు మామూలుగా లోపలికి వెళ్ళిపోయింది తర్వాత గురుబంధువులు కొంచెంసేపు ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకున్నారు ఈ కలియుగంలో ప్రజలను ఎంత ఉద్ధరించాలని ప్రయత్నించినా మహాత్ముల సహ సహనానికే పరీక్ష జరుగుతున్నదే కానీ ప్రజలలో రావలసిన మార్పు రావటం లేదు అని నరసింహస్వామి అన్నారు శ్రీ స్వామి గజానలు మన ప్రణాళిక ప్రకారం మనం చేస్తూ పోదాం షిరిడిలో ఉన్న శ్రీ నాయ శ్రీ సాయినాథుడున్నాడు ఆయన యోగేశ్వరేశ్వరుడు యోగులందరికీ సామ్రాట్టు కలీగంలో కలి ప్రభావాన్ని తగ్గించేందుకు ఆయన ఒక్కడే చాలు కానీ మనం మన కర్తవ్యం నెరవేర్చుకుందాము ఈ ప్రపంచం గురించి ఎవ్వరూ దిగులు పడి పని లేదు జరిగేదేదో జరుగుతుంది అందరినీ సన్మార్గంలో నడవమని ప్రబోధం చేస్తాము కానీ నడవవలసింది ప్రజలు చెప్పినట్లు వినే వారికి మన సహాయం ఎలాగో ఉంటుంది వీనని వారి మార్గంలోనే నడుస్తూ ఏనాటికో ఒకనాటికి వారి మార్గం మంచిది కాదని అనుభవంతో తెలుసుకుంటారు అప్పుడే భగవంతుని శరణు పొందుతారు కొందరు బాధ తట్టుకోలేని ఆర్తులు కొందరు ఆర్ధులు సుఖ సంపదలు కావాలని కోరుకునే భక్తులు భగవంతుని గురించి నిజంగా తెలుసుకోవాలని తపన పడేవారు జిజ్ఞాసువులు ఈ మూడు రకాలే కాక జ్ఞానులు కూడా తన భక్తి లేనినని గీతాచార్యులు చెప్పారు ఈ నాలుగు రకాల భక్తులను తానే చక్కగా తీర్చిదిద్దుతానని భగవానుడు చెప్పి ఉన్నాడు దానికై ఆర్తిని ప్రార్థన ఆలకించి ఆర్తిని పోగొడతాడు ఈ విషయంలో నిరంతర స్మరణయే ముఖ్యం అలాగే ప్రార్థించి కోరికలు తీర్చమంటే ప్రార్థన మన్నించి వారి కోరికలు తీర్చి వారి పూజలు అందుకొని సత్కార్యాచరణ ద్వారా వారిని రక్షిస్తున్నాడు ఇకపోతే జిజ్ఞాసులైన వారికి జ్ఞానుల ద్వారా తెలిసి తన ఉనికిని తెలిపి వారిని జ్ఞానులుగా మారుస్తాడు ఈ బాధ్యత అంతా భగవానునిదే ఆయన చేతిలోని ఉపకరణలమే మనం అని ఇలా సంభాషిస్తూనే ఫలహారంలో ఆరగించి ఇక వెళ్ళొస్తాను అన్నారు గజాననుడు అందరూ చూస్తుండగానే అక్కడ అంతకుముందు లేని ఆశ్ అశ్వము ప్రత్యక్షమైంది దానిపైకెక్కి మహారాజు వారు ఒక్క క్షణంలో అదృశ్యమైనారు అందరూ ఈ వింత చూచి అవాక్కైనారు మహాత్ములతోటి సహవాసం జీవితంలో మరపురాని మధుర స్మృతిగా మిగిలిపోతుంది వారితో మెలిగినవి ఎన్ని క్షణాలు ఆ క్షణాలే జీవితంలో మధుర క్షణాలు మిగిలినవి లెక్కలోనికి రావు శ్రీ గజాన మహారాజు వారి వలన షీగా మాత్రమే కాదు విదర్భ ప్రాంతమంతా పునీతమైంది శ్రద్ధాభక్తి కలవారు వారిని శరణు పొందితే ముందు ముందు కాలంలో పొందలేనిదంటూ ఏదీ ఉండదు అని అక్కడ ఉన్న భక్త సమూహాన్ని ఉద్దేశించి ఉద్ఘాటించారు నర్సింగ్జీ ఇంకొక కథ విందామండి బాయిజాబాయి వృత్తాంతము శ్రీ స్వామి కరుణ ముండుగాం అనే గ్రామంలో శ్రీ గజాననుల భక్తుడు పుండలీకుడని వాడు ఉండేవాడు అదే గ్రామంలో శివరామ్ అనే ఆయనకు ఒక కూతురు ఉంది ఆమె పేరు బాయిజబాయి చిన్న వయసులోనే పెండ్లి చేశారు కానీ ఆమె భర్త నపుంసకుడైన వాడు తల్లిదండ్రులకి ఈ విషయం తెలియకుండానే బాయిజాబాయి అత్తవారింట్లోనే ఉంటూ ఉన్నది కొంతకాలం తర్వాత అత్తవారింట్లో బాయిజబాయికి మరొక సమస్య ఎదురైంది బావగారే ఆమెను వెంబడించడం ప్రారంభించాడు భర్త అసమర్థుడు ఎవరితో చెప్పుకోలేని స్థితిలో ఆమె హే పాండురంగా నీవే శరణు ఈ పాపాత్మని బారి నుండి నన్ను తప్పించు నన్ను నీలో చేర్చుకో నాయన అంటూ ప్రార్థించేది ఒకరోజు అతడు బలవంతంగా ఆమెను పొందాలని ప్రయత్నించే సమయంలోనే భగవంతుని లీల జరిగినట్లుగా అతని కొడుకు మెట్ల మీద నుండి పడిపోయి స్పృహ తప్పాడు ఆ సంఘటనతో అతనికి బాయిజాయ్ పట్ల తన ప్రవర్తన తప్పు అని దానికి శిక్షగానే తన బిడ్డ పడిపోయినాడని తెలిసి వచ్చింది బాయిజ తల్లి తండ్రి వచ్చారు ఆమె సంగతి అల్లుని సంగతి తెలిసి మా కూతుర్ని మేము తీసుకొని పోతాము అన్నారు భర్త కూడా అదే మంచిదని తీసుకుపోమన్నాడు ముంగాంకు వచ్చిన బాయిజ బాయిని చూచి అందరూ విషయం తెలుసుకున్నారు కొందరు జాలిపడ్డారు కొందరు ఈర్ష్యపడ్డారు కొందరు ఈసడించుకున్నారు కొందరు నవ్వారు కొందరు అవహేళన చేశారు ఎవరు ఏమి అన్నా బాయిజా తన నొసట వ్రాత ఇది కదా అని సహించేది బయాజా తల్లి బులాబాయి భర్తతో కూతురికి వేరే మనువు చేద్దాము దీని బ్రతుకు ఇలా బొగ్గి అయితే ఈరోజు మనం ఉన్నాం మనం తర్వాత మన తర్వాత దీని గతి ఏమవుతుంది అనేది బయాజా తన గురించి తల్లిదండ్రులకు ఇంత బాధ కలిగిందని తెలుసుకొని ఏ బావిలోనైనా పడి చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసింది అన్నీ ఎరురొచ్చినవి ఒకనాడు బయాజా తండ్రి మనం షేగాం వెళ్ళి గజానన మహారాజుని దర్శించి వచ్చి వారి అనుమతి తీసుకొని ఏదైనా చేద్దామన్నాడు సరేనని ముగ్గురు కలిసి షేగాం వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించారు తమ గోడంతా చెప్పుకున్నారు తమ కూతుర్ని పుత్రవతిగా ఆశీర్వదించమని బులాబాయి ప్రార్థించింది శ్రీ స్వామి పక్కపక్క నవ్వి ఆ పిల్ల కర్మశేషాన్ని తీర్చుకునేందుకు నీ కడుపున పుట్టింది దానికి సంసార యోగము సంతాన యోగము రెండూ లేవు అది ఒక భక్తురాలిగా అలా ఉండనియండి నేను చూచుకుంటాను దానిని అన్నారు తండ్రి శివరాం ఇక ఆశ వదులుకున్నాడు శ్రీ స్వామియే శరణం అనుకుని తిరిగి వచ్చేశాడు ముగ్గురును శ్రీ స్వామి ఆ ముగ్గురికి అనుమతినిచ్చే ముందు నా పాదుకులు పుండలీకుని దగ్గర పూజలో ఉన్నాయి మీకే కష్టం వచ్చినా అక్కడే చెప్పుకోండి అని చెప్పాడు ముండుగాంకు తిరిగి వచ్చిన తర్వాత శ్రీ స్వామి వారి ఆజ్ఞ ప్రకారం ఒకసారి పుండలీకుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి స్వామి ఆజ్ఞని తెలిపారు పుండలీకుడు సంతోషంగా మీరు ఎప్పుడైనా వచ్చి పాదుకులు పూజించుకోమన్నాడు తర్వాత పుండలీకుడు శ్రీగాంకు పాదయాత్ర చేస్తూ అప్పుడప్పుడు అలవాటుగా వెళతాడు కదా వెళ్ళేప్పుడు తాను కూడా వస్తానంటే బయజాబా 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 ఇని తల్లిదండ్రులే వెళ్ళడానికి అనుమతినిచ్చారు వారు శ్రీగాం వెళ్ళి స్వామిని దర్శించుకుని తిరిగి గ్రామానికి చేరారు కానీ ఆ ఊళ్ళోని వారంతా తల్లిని తండ్రిని నిలదీశారు మీకేం పోయే కాలం వచ్చింది ఆ పిల్లను పుండలీకునితో ఒంటరిగా పంపారు అని వారికి అక్రమ సంబంధం అంటగట్టినారు గ్రామానికే తలవంపులు తెస్తున్నారని తిట్టారు బాయిజ తల్లిదండ్రులు నిజంగానే తమ కూతురు చెడిపోయిందేమోనని నమ్మి బాయిజాబా ఇంటికి రాగానే చచ్చేటట్లు కొట్టారు అయ్యో బులాబాయి భర్తతో షేగాంకు పదండి దీని సంగతి వాడి సంగతి అక్కడే తేల్చేద్దాం అంది మండి మళ్ళీ పుండలీకును కూడా నిందించి మరి అతనిని కూడా తీసుకుని నలుగురు స్వామి సన్నిధికి చేరారు ఇంకా స్వామికి ఏమి చెప్పకముందే శ్రీ గజాననులు ఏమిటి మీకేమైనా పిచ్చి పట్టిందా అన్నా చెల్లెలకు అక్రమ సంబంధమా దీని ముఖాన సంసారం రాయబడి లేదని నేను చెప్పానా మీరు పేరుకు పెళ్లి చేసినా అది బ్రహ్మచారినియే పోయిన జన్మలో వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు పెద్దవాళ్ళు మీ బుద్ధులే ఇలాగైతే ఎలా ఆ పిల్లను భరించడం మీకు కష్టమైతే ఇక్కడే ఈ ఆశ్రమంలోనే చేస్తూ పడి ఉంటుంది వదిలేసిపోండి అన్నారు దానితో ఆమె తల్లిదండ్రులకు మతిపోయినట్లయింది చెంపలేసుకొని పిల్లను తీసుకొని ముండుగాముకు తిరిగిపోయినారు ఆనాటి నుండి ఎవరేమన్నా తల్లిదండ్రులు ఆమెను హింస పెట్టలేదు ఊరిలోని కొందరు తుంటర్లు ఆమెను ఏడిపించాలని వెంబడించారు ఆమె వారి వంక తీక్షణంగా చూడగానే శ్రీ గజాననులు ఆమె స్థానంలో కనిపించేసరికి వారికి మతులు పోయాయి ఆమె జోలికెళ్తే గజాననులు తమ భరతం పడతారని వారికి అర్థమైపోయింది ఆ తర్వాత ఆమెను నిజమైన గజానన భక్తురాలని అందరూ అంగీకరించారు శ్రీ స్వామి అనుగ్రహం నిరంతరం బాయిజా బైపై వర్షస్ంప చేశారు అదేవిధంగా పాదుకులను పూజించే పుండలీకడన్నా అందరికీ గౌరవం ఏర్పడింది అందుకే దత్తస్వామికి భక్త కీర్తి వివర్ధనుడు అనే పిడుగు ఏర్పడింది ఇంకొక కథ అండి రాజారాం కబర్ యొక్క చిన్న కొడుకు త్రయంబక్ రాజారాం శ్రీ స్వామికి ఆలస్యంగా భోజనం సమర్పించి ఆశీస్సులు పొందిన డాక్టర్ తన చదువు పూర్తయినాక అతనికి కాగాంలో పెద్ద ఆసుపత్రిలో గవర్నమెంట్ డాక్ డాక్టర్గా నియమించబడి శ్రీ స్వామిని నిత్యం ఆరాధించుకుంటూ ఉద్యోగం చేస్తున్నాడు అప్పుడప్పుడు శ్రీ గజానందుల దర్శనానికి షేగాం వచ్చి మిఠాయిలు సమర్పిస్తూ ఉండేవాడు అతడు శ్రీ స్వామివారి వద్ద సంపూర్ణ కృపకు పాత్రడయ్యాడు అయినా పూర్వజన్మల కర్మల అనుభవంతో కానీ పోవు ఒకసారి అతనికి తొడలోపల వైపున గడ్డ వేసింది ఎన్నో వైద్యాలు తనకు తెలిసినవన్నీ చేసుకున్నాడు ఆ బాధ తట్టుకోలేక వివసుడైనాడు అంత పెద్ద ఆసుపత్రిలో పెద్ద డాక్టర్ ఇలా బాధపడుతున్నాడంటే చాలామంది అంతకన్నా పెద్ద డాక్టర్లు ఆయనతో చదువుకున్న డాక్టర్లు అందరూ వచ్చి వారి సాయశక్తిలా మందులిచ్చి దాన్ని నయం చేయాలని చూచారు చివరికి శస్త్రచికిత్స చేయాలని అది కూడా చేశారు అయినా మరలా అది మామూలుగా పెద్దదై బాధ పెట్టసాగింది బాపు త్రయం వక్కు ఇక తాను చనిపోతాను అనిపించింది అన్నగారితో చెప్పాడు ఇది క్యాన్సర్ తగ్గేది కాదు నేను చచ్చిపోతాను కానీ ఒక్కసారంటే ఒక్కసారి షేగాం వెళ్ళి శ్రీ గజాననుల దర్శనం చేసుకుని చనిపోతే నా కర్మ తీరిపోతుంది అనిపిస్తున్నది అన్నా ఎలాగైనా షేగాం తీసుకెళ్తావా అని ప్రాధాయపడ్డాడు అన్నగారు తమ్ముని బుజ్జిగిస్తూ తప్పకుండా నీ కూర్పు తగ్గిపోతుంది మనం షీగాం వెళ్దాం నీవు ఏడవద్దు నీవు ఏడిస్తే నాకు అసలే తోచదు అని బ్రతిమాలాడు డాక్టర్ త్రయంబక్ ఇక శ్రీ గజాననులను గుర్తు చేసుకొని హే గురునాథ నాకెవరు దిక్కు నేను ఎక్కడి నుండి రాలేను నన్ను పిలుచుకునే బాధ్యత నీదే స్వామి నేను మీ బాలుడిని నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ తమరే స్వామి ఈ దీనుని పట్ల దయచూపండి మీరే నాకు వైద్యులు మీ అనుగ్రహం ఉంటే ఈ వేదన క్షణంలో పోతుంది హే దయాసాగరా నాపై ఒక్క క్షణం మీ మీ మీక్రీ గంటి చూపు ప్రసరింప చేయండి ప్రభు అంటూ పరిపర విధాలా ప్రార్థిస్తూ ఉంటే తమ్ముని పరితాపం చూచిన అన్నగారు విలువిలలాడిపోయాడు అలా ప్రార్థిస్తూ ఉండగా కొనుకు పట్టింది స్వప్నమో నిజమో తెలియని స్థితిలో ఎక్కడో దూరాన ఎద్దుల బండి వస్తున్న చప్పుడు వినబడుతున్నది ఎద్దుల మెడలోని గంటల శబ్దం రాను రాను దగ్గర కాదొచ్చింది ఆసుపత్రి ముందు బండి ఆగిన శబ్దం ఆ తర్వాత ఎవరో తలుపు తట్టారు రాజారాం లేవలేదు ఎలాగా అనుకుంటే అన్నగారు లేచి వెళ్ళి తలుపు తీశాడు కానీ ఆ వచ్చిన వ్యక్తి లోనకి రాలేదు అన్నగారు ఎవరు నువ్వు అని అడగడం ఆ వ్యక్తి పేరు గజ అని శ్రీగాం నుండి విభూతి తీర్థం స్వామి పంపితే వచ్చానని చెప్పి అన్నగారి చేతికిచ్చి మరల వెళ్ళిపోవడం జరిగింది ఆ స్వప్నంలోనే అన్న రాజారాంకు తీర్థం తాగించాడు విభూతిని గడ్డపై రాశాడు బాధోపశమనం కలిగి రాజారాంకు మంచి నిద్ర పట్టింది తెల్లవారిన తర్వాత అంత స్వప్నం లాగు అంత స్వప్నం లాగుంది కానీ తల కింద విభూతి పొట్లం ఉంది అన్నగారిని అడిగితే ఎవరూ రాలేదన్నారు తన గడ్డ నుండి బాగా చీము నెత్తురు కారిపోయి వాపు తగ్గింది బాధ తగ్గింది ఇది శ్రీ గజాననుల అనుగ్రహమేనని నిర్ధారించుకున్నాడు వారం రోజులు అయ్యేసరికి రాజారాం మామూలు మనిషి అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నాడు తోటి డాక్టర్లంతా ఆశ్చర్యపోయారు ఒక్కసారి షేగాం పోయి శ్రీ గజానందులను దర్శించి తనకు ప్రాణభిక్ష పెట్టినందుకు వారికి మొక్కి రావాలని బయలుదేరి షేగాం చేరుకున్నాడు అన్నగారు కూడా వెంట వచ్చారు రాజారాంను చూస్తూనే శ్రీ స్వామి ఏమి డాక్టర్ అర్ధరాత్రి నీ వద్దకు వస్తే నా ఎడ్లకు మేత నీళ్ళ అయినా విచారించావా అన్నారు రాజారాం వెంటనే తండ్రి నేను అప్రయోజకుడిని నన్ను క్షమించు నీ కరుణా కటాక్ష వీక్షణ లేకుంటే చచ్చిపోవలసిన వాడిని ఆ రోజు తీర్థము విభూతి తెచ్చి ఇచ్చిన బ్రాహ్మణుడు ఎవరో కాదు నీవేనని నాకు అనిపించింది వెంటనే మా అన్నగారిని లేపి బయట చూడమంటే ఎవరూ లేరు అంతా నీ ఆలాపన అన్నాడు ప్రభు నిరంతరం నీ నామస్మరణ ఏమరక్క చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు నా బాధోపశమనం చేసి నన్ను రక్షించినందుకు నేనేమి ఇవ్వగలను తండ్రి నీ సమక్షంలో అన్న సమారాధన చేయించాలనే సంకల్పంతో వచ్చాను అన్నాడు శ్రీ స్వామి ఆనందంతో అనుమతి ఇచ్చారు అతనితో ఇలా అన్నారు అన్నదానాలలోకి అన్నదానం చాలా గొప్పది అన్ని దానాలలోకి అన్నదానం చాలా గొప్పదే తద్వారా పుణ్యం వస్తుంది అనుకుంటారు కానీ అనేక కర్మలు బాధలు కూడా నివారించబడతాయి అని బోధించారు ఇది శ్రీ గజానన లీలామృతం ఇరవై ఏడవ రోజు పారాయణం సర్వం సద్గురు దత్త చరణార విందామణ వస్తు ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ దత్తా ఆడియోస్ గురుదేవ దత్తా ఆడియోస్ పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగల విశిష్టతలు భక్తి కథలు భక్తి పాటలు భక్తి ప్రశ్నలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్ లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్ లో ఉంటుంది అందరూ వినగలరు ఇప్పటి వరకు నేను చదివిన సచరిత్ర గ్రంథాలు శ్రీగురు చరిత్ర శ్రీ సాయి చరిత్ర అవధూత గజానల లీలామృతం అవధూత పోలే స్వామి వారి చరిత్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి చరిత్ర అవధూత చివటం అమ్మ మొగలిచిల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శివ మహాపురాణం కార్తీక పురాణం వెంకటాచల మహత్యం దక్షిణమూర్తి తల్లి భగవాన్ వెంకయ్య స్వామి నేనెవడను ఉపదేశ సారము రమణ మహర్షి కృత శ్రీ సిరిడీ సాయినాథ భాగవతం మాణిక్య ప్రభు చరితామృతం భద్రాచల క్షేత్రం మహత్యం శ్రీ సురకాయల స్వామి వారి చరిత్ర తొలి ఏకాదశి విశిష్టత శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం హయగ్రీవ అవతారం శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర సాయినాథ స్థవన మంజరికాండ మహాగణపతి శ్రీ అవధూత రామిరెడ్డి తాత వినాయక వ్రతం వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం బతుకమ్మ పండుగ కథ పాటలు హనుమాన్ చాలీసా ఎలా వచ్చింది త్రైలింగ స్వామి చరిత్ర ఉపదేశములు దత్త పురాణం ఇంకా ఇవే కాకుండా పిల్లలకు భక్తి కథలు పాటలు పండుగ విశిష్టతలు ఇవన్నీ కూడా నేను చేశానండి ఎంతోమంది పుస్తకాలు చదవాలి అని కోరిక ఉండి సమయం లేక ఆరోగ్యం లేక చదవడం రాక ఈ ఉద్యోగాల బిజీలో అటు ఇటు వెళుతూ ఇలా ఎన్నో కారణాల వల్ల చదవలేకపోతున్నారు ముఖ్యంగా కంటి చూపు లేని వారి కోసం మన అమ్మమ్మలు తాతయ్యల అందరి కోసం ఈ పారాయణ గ్రంథాలు చదువుతున్నానండి కనుక మీకు నచ్చితే ఇలాంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయగలరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు